ఏంటి ఆకలిగా ఉందా? అయితే ఈ రొట్టు తీసుకోండి. నువ్వు మా అన్న దగ్గర నుంచి దొంగలిచ్చావు. దొంగతనమా? డబ్బులు ఇవ్వు లేదంటే కంగం తీసుకుంటాను. నా దగ్గర డబ్బులేం లేవు. దయచేసి నన్ను కొంచెం ఆగవయ్యా జమాల్. అన్న దుకాణం నుండి పక్కకి వెళ్ళాడో లేదో ఇదిగో ఈవే రొట్టెను దొంగలించింది. ఆ పిల్లలు ఆకలితో ఉన్నారు అందుకే. ఒక నిమిషం ఒకరి, నువ్వు ఇందులో జోక్యం చేసుకోకుండా నీ పని చూసుకో. నీ దగ్గర డబ్బులేనున్నాయా? లేదు. నన్నమ్మ ఇదే కదా కావాల్సింది. శుక్రియా. ఈ పండు తీసుకో, పండుగ చేసుకో. నచ్చింది? అది నా కంగన్, అది లేకుండా నేను అడిగేది దీని గురించేనా? పద మనకేమైనా ప్రమాదమా? అసలు వాళ్ళకి దొరికితేనే కదా. నువ్వు సందులోంచిరా, అబ్బు తోడొస్తాడు. అంతేగా కంగారు పడుకో, నీకేం కాదు. నువ్వు వెతుకుతూ నీదేనా జమాల్? అడుగడుగు జీవితం రోజు పరుగులే కదా. దోస్తా నా దగ్గర లేనిదే అంటే అన్నింటినీ దూకేయబడికి దొరకక దాటే పట్టించుకోక నిండా మునిగే నేనున్నా. ఇంకా మందితో రారండి. పులిపరు తిండి తప్పదు, తిప్పలెన్ను చెప్పలేను ఎన్ని తిట్టినా. అందులో మజా ఏముంది? దూకే వరి వల్ల కాదుగా దాటే చంగు చంగునా వచ్చే ఎగిరెగిరి పోదాము. దూకే ఆ మందం మీదుగా దాటే ఆ పట్ల మీదుగా వచ్చే ఊరంతా తిప్పి చూపుతా. కంత్రి ఎక్కువైందేమో కస్తీ కూటికే ఎన్ని తిప్పలు పరుగై నాకు తప్పదు. ఆగు మూడు లెక్క పెట్టగానే ఇద్దరు మూడు లెక్క పెట్టగానే ఇద్దరు కింద దూకేద్దాం. దూకేద్దామా? నువ్వు నేను చెప్పింది మళ్ళీ నువ్వు చెప్తారు. నా కర్ర తీసుకో. ఇదిగో రెక్కలిప్పుకుంటూ మిమ్ము తప్పుకుంటూ నేను దూకేస్తానే.